గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకో ఎంట్రన్స్ అవ్వగానే మనకు వచ్చేసేసి కోల్డ్ స్టోరేజెస్ అయితే వచ్చేసినాయి. ఎందుకంటే ఇక్కడ పచ్చి మనకి మిర్చి, దాంతోపాటు ప్రతి ఒక టొబాకో అట్లాంటి పంటలు అయితే కంది అలాంటివి అయితే పండిస్తూ ఉంటారు. సో దానివల్ల కోల్డ్ స్టోరేజెస్ అయితే ఇటు ఎక్కువగా ఉంటాయి మనకి. ఇది మనకి ఎంట్రన్స్, ఇంకో ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాయి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉందని చెప్పి మనం బోర్డులో అయితే చూపించడం జరిగింది. మొత్తం ఇంకోల్ టౌన్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. ఇంకోల్ 2 కిలోమీటర్స్ ఉందనగానే ఇట్లా కోల్డ్ స్టోరేజెస్, మిల్, రైస్ మిల్స్ అవి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది కళ్యాణ మండపం అనుకుంటా. శుభమస్తు కళ్యాణ మండపం. మనకి ఇంకోల్ ఎంట్రన్స్, ఇంకోల్ దాంతోపాటు మీకు కూడా ఒక బ్లాగ్ వీడియో అవుతుంది కదా చూపించడానికి అని చెప్పి అయితే వచ్చాను. మొత్తం ఇంకోల్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది అయితే చూస్తే ఎంజాయ్ చేయండి. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఫ్యూయల్ పంప్ కూడా ఉంది, ఇండియన్ ఆయిల్కి సంబంధించింది. నేను అంత ముందులో న్యూస్లో విన్నాను, ఇంకోల్ అంటే ఫేమస్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ రెడీ చేయడంలో ఇంకోల్ మంచి ఫేమస్ అని అయితే విన్నా. దాని గురించి మనకు తెలియదు, నేను న్యూస్లో విన్నది చదువుతున్నాను నేను మీకు. ఇక ఇంకోల్ ఎంట్రన్స్ అయితే ఇది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకోల్లో ప్రెజెంట్ అయితే. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ బాపట్లకి సర్వీస్ ఉంది. టైమింగ్ నాకు కరెక్ట్ తెలీదు, ఉంది సర్వీస్ అయితే. మొత్తం చూడొచ్చు మీరు ఎట్లా ఉందన్నది. ఇది మూవీ థియేటర్, పెట్రోల్ బంక్ పక్కన ఉండదు. ఇంకోల్ అయితే పెట్రోల్ పంప్స్కి ఎటువంటి కరువు లేదు, ప్రతి కార్నర్కి అయితే పెట్రోల్ పంప్స్ అయితే ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ ఉన్నాయి, వరకు కాదు. ఇక ఇంకోలైతే ఇంతవరకే. ఇక్కడ నుంచి ఇక complete Inkol మీకు చూపిస్తాను అన్న. ఇంకోల్ టౌన్ అయితే కంప్లీట్. బస్ స్టాండ్ వచ్చేసైతే మీకు వచ్చే దాంట్లోనే మనకి సెంటర్ ట్రెండింగ్ రోడ్ తీసుకున్నాను చూసారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు. సో దానివల్ల నేను లోపలికి వెళ్ళి చూపించలేకపోయాను. ఇంకా బ్యాక్ టు హోమ్ వెళ్తున్నా. బాయ్ బాయ్.